चंद्रबाबु पालन मोसालु कुट्रलतो सागिंदनी एपीसीएम जगन मंडिपड्डारु मायमाटलकु केराफ अड्रस चंद्रबाबे अनी मामके वेन्नुपोटु पोडिचिन व्यक्ति प्रजलकु वेन्नुपोटु पोडवरंटे नम्मुतारा अनी जगन पल्नाडुलो जरिगिन माचलल्लो जरिगिन बहिरंग सभलो प्रश्निंचारु। वरिकपूडि सेल प्राजेक्टु प्रारंभं संदर्भंगा जरिगिन बहिरंग सभलो विपक्ष नेत चंद्रबाबु पै सीएम जगन तीव्र आग्रहं व्यक्तं चेशारु। ఏ మొహం పెట్టుకొని ఓట్లడుగుతారని చంద్రబాబును ప్రశ్నించారు। ప్రజలను దోచుకోవడం దోచుకునింది పంచుకోవడం కోసం ఇలందరూ కలిసి దొంగల ముఠాగా ఏర్పడి రాజకీయాలు చేస్తా ఉన్న పరిస్థితులు చూసినప్పుడు నిజంగా రాజకీయ వ్యవస్థ మీదనే నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది। ఎంతటి కష్టకాలంలోనూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమాన్ని ఆపలేదని సీఎం జగన్ అన్నారు। చంద్రబాబు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క మంచి కార్యక్రమం కూడా చేపట్టలేదన్నారు। చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదని సీఎం జగన్ అన్నారు। కుప్పం ప్రజలకే నీళ్లు ఇవ్వని చంద్రబాబు ఇతర ప్రాంతాలను బాగు చేస్తారా? కన్న తల్లికి అన్నం పెట్టని వాడు పిన తల్లికి బంగారు గాజులు కొనిస్తాడా అంటూ సీఎం జగన్ విమర్శించారు। నరమాంసం రుచిమరిగిన పులి ఒక బంగారు కడియాన్ని చూపిస్తూ ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తాను అని చెప్పి ఆశపెడితే ఎవరైనా పులి దగ్గరికి వెళ్లి ఆ బంగారు కడియం కోసం ఆశపడి ఆ పులి దగ్గరికి వెళ్లి ధైర్యం చేయగలుగుతారా అని అడుగుతా ఉన్నాను। ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మితే కూడా రైతన్నల పరిస్థితి ఏ మాదిరిగా ఉంటుందో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా। సొంత మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడవకుండా ఉంటారా అని సీఎం జగన్ ప్రశ్నించారు। చంద్రబాబు మారేనని చెబితే ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు। ఎన్ని టాబ్లెట్లు ఇంజెక్షన్లు ఇస్తే చంద్రబాబులో మానవత్వం వస్తుంది? కేజీ బంగారం బెంజకారిస్తామని చంద్రబాబు హామీలు ఇస్తారని ఇప్పటి గురించి చెప్పడు కానీ 50 ఏళ్ల తర్వాత గురించి బాబు మాట్లాడతారని సీఎం జగన్ మండిపడ్డారు। ఇదే చంద్రబాబు నాయుడు గారితో కలిసే మానిఫెస్టో రిలీజ్ చేశాడు। ఇదే దత్తపుత్రుడు ఇదే చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆ మానిఫెస్టోకు నేను పూచి అని చెప్పి చెప్పాడు। మరి 2014 లో చెప్పారు ఇద్దరు కలిసి మేము పూచి అని వీళ్ళిద్దరే అయితే సరిపోరు అని చెప్పి వీళ్ళిద్దరికి తోడు మోడీ గారి పేరును కూడా తెచ్చుకున్నారు। తెచ్చుకొని ఇంతటి దారుణంగా ప్రజలను మోసం చేశాడు గత చరిత్ర। మంచి జరిగితేనే ఓటేయండిని చెప్పే ధైర్యం మాకుందని అన్ని వర్గాలకు మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ఉన్నామని పొత్తులను తాము నమ్ముకోలేదని తన ధైర్యం ప్రజలు అందుకే మధ్యలో దళారుల్ని పెట్టుకోలేదని సీఎం జగన్ పేర్కొన్నారు। నా ధైర్యం ప్రజలతోనే నా పొత్తు పేద ప్రజల కోసమే నా పార్టీ మన ప్రభుత్వం వారికి మంచి చేయడం కోసమే పుట్టింది అని చెప్పే చిత్త శుద్ధి అందుకే నేను మధ్యలో దళారుల్ని ఎవర్ని పెట్టుకోలేదు అందుకే నేను మధ్యలో దళారులతో పొత్తు పెట్టుకోలేదు। ప్రజలను దారుణంగా మోసం చేస్తున్న చంద్రబాబు పవన్లకు సిగ్గుందా అని సీఎం జగన్ ప్రశ్నించారు।